ఏమిటి అరాచకం, దుర్మార్గం, ఘోరం, దారుణం, అనైతికం, నీచం, పాపం అని తెలుగుదేశం శ్రేణులన్నీ కుళ్ళుకుంటున్నాయి. అసలు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వడమే అత్యంత దారుణమని ప్రచారం చేస్తున్న వేళ ఏకంగా ప్రధాని మోదీయే జగన్తో భేటీ వేసి సొంతంగా జగన్ చెప్పింది వినడం ఎంతటి దుర్మార్గం అన్నట్టుగా ఉడికిపోతున్నాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకైతే అసలు నాకు తెలియకుండా ఇంత గుట్టుగా మోదీతో భేటీ కావడం ఏంటి అనే అసహనం విపరీతంగా పెరిగిపోతున్నది. కానీ జగన్ ప్రధానితో కలిశాడు, మాట్లాడాడు, ఏదో చెప్పాడు, ఆయన విన్నాడు, బయటకు వచ్చేశాడు. ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు కొన్ని నిజాలను అర్థం చేసుకునేది వాళ్ళకి జీర్ణం కానిది. మోదీ ఒక పార్టీ నాయకుడు, తాను తన రాజకీయ కోణంలో వ్యవహరిస్తాడు తప్ప చంద్రబాబుకు నచ్చదనో వెంకయ్యకు నచ్చదనో నిర్ణయాలు తీసుకోడు. సరే, తాను బయటకు వచ్చాక ఏం మాట్లాడాడో కూడా విలేకరులకు చెప్పాడు జగన్. అవి వింటే జగన్ పూర్తిగా మోదీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా స్పష్టం అయిపోతున్నది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాగో బీజేపీ పెట్టే అభ్యర్థి గెలుస్తాడు, వాళ్ళకు అంత మద్దతు ఉంది, అలాంటప్పుడు పోటీ ఎందుకు? సోనియా ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదు. ఏకగ్రీవంగా ఎన్నికైతే బెటర్, అందుకని మోదీ ఎవరు చెప్తే వారికి వైసీపీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని జగన్ వివరించాడు. అంతేకాదు, అగ్రిగోల్డ్ వ్యవహారంలో లోకేష్పై ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సిబిఐ విచారణ జరపాలి అని కూడా ఓ బాంబు పేల్చాడు. ఇవన్నీ చదివితే ఏమర్థమవుతుంది? మొన్నటికి మొన్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసినంత మాత్రాన వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని అనుకోవద్దని బీజేపీ అత్యంత స్పష్టంగా చెప్పింది. అయ్యో అయ్యో, ఓ ఆర్థిక ఉన్మాదికి ఎలా అపాయింట్మెంట్ ఇస్తారని తెలుగుదేశం నేతలు ఎంత మొత్తుకున్నా సరే మోదీ తన ప్రయోజనాల కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నాడని తెలుసుకోవాలి. సొంతంగా దక్షిణాదిలో బలపడాలని భావిస్తున్న బీజేపీ అవసరమైతే చంద్రబాబును వదిలేసి తమకు అవకాశం ఉన్న ఇతరత్ర మార్గాలపై దృష్టి పెడతారని జగన్ను కలవడం కూడా ఆ వ్యూహాల్లో భాగమని అర్థం చేసుకోవాలి. లోకేష్ను కూడా అగ్రిగోల్డ్ కుంభకోణంలోకి లాగడం ద్వారా, సిబిఐ విచారణ కోరడం ద్వారా జగన్ రేపొద్దున అవసరమైతే మోదీ ఎక్స్ట్రీమ్ నిర్ణయం తీసుకునేందుకు ఒక బేస్ ఏర్పాటు చేశాడని అవగతం చేసుకోవాలి. రాజకీయాలు చేయడం కేవలం తెలుగుదేశానికే కాదు, వైసీపీకి బీజేపీ కూడా తెలుసునని రాను రాను ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారిపోనుందని విశ్లేషించుకోవాలి. ప్రధానిని కలిసిన వారిలో వైఎస్ జగన్తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. ఇది బయటకు చెప్పిన వార్త. కానీ జగన్ మోదీ కలయిక కేవలం ఈ అంశాలపైనే జరిగి ఉందని నమ్మొద్దు. తెర వెనుక వ్యవహారాలు అంత తేలికగా బయటకు రావు అన్నట్టు ముఖ్యమైన విషయం, అందరినీ బయటకు పంపించాక జగన్ మోదీ ఓ 15 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను జగన్ మోదీకి అప్పగించాడు. తర్వాత బయటకు వచ్చిన జగన్ మంచి మూడ్లో కనిపించాడు. దీనిపై విశ్లేషణ మీ ఇష్టం అంటున్నారు రాజకీయ వర్గం వాళ్ళు.